प्रकाशम जिला बेस्तावारीपेट मंडल पिट्टकायगूल ग्राम में स्थान टीडीपी नायक गौरव सभा कार्यक्रम की गिद्दलूर माजी एमएलए टीडीपी इंचार्ज मुतमल अशोक रेड्डी मुख्य अतिथि हाजर ఈ సందర్భంగా వారు విద్యుత్ సంక్షోభం మీద వినూత్నంగా లాంతర్లతో నిరసన తెలుపుతూ గ్రామంలో ర్యాలీ చేపట్టగా గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అశోక్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలతో రాష్ట్ర ప్రజలకు ఈ ప్రభుత్వం చుక్కలు చూపిస్తుందని, అదేవిధంగా విద్యుత్ ఛార్జీలను ఇష్టానుసారంగా పెంచి పేదలను అడ్డి విరిచింది అని, రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేతకానితనంతోనే రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏర్పడి ప్రజలు కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతున్నారని, నాడు ఎన్నికల హామీల్లో నాణ్యమైన విద్యుత్ మరియు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానన్న హామీలను తొంగలకు తొక్కి నేడు ప్రజలను ఇబ్బందులు పాల్చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం సృష్టించి ఆ భారాన్ని అంతా రాష్ట్ర ప్రజలపై మోపటం వైసీపీ ప్రభుత్వానికి అలవాటు అయిపోయిందని, వీరి అరాచక పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని, ఇకనైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని రాష్ట్రంలో విద్యుత్ కోతలను ఎత్తివేయాలని, పెంచిన విద్యుత్ బిల్లులను వెంటనే తగ్గించాలని, ప్రజా సమస్యలను పరిష్కరించే వరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజల తరపున పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు పోతిరెడ్డి గారు, అలాగే వెంకటేశ్వర రెడ్డి గారికి, అలాగే రమణారెడ్డి గారు, ఇతర పిట్టగాయగూడ గ్రామ పంచాయతీలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అత్తపల్లె గ్రామ సర్పంచ్ సోరెడ్డి మోహన్ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జేబీ కృష్ణాపురం ఎంపీటీసి సభ్యులు పూణూరు భూపాల్ రెడ్డి గారికి, అలాగే నువ్వు డబ్బులు మా రోజు నువ్వు డబ్బులు మా రోజు